నమస్కారం అందరు ఎలా ఉన్నారు? ఒక్క రివ్యూ తోటి ఎర్ర కొడేరండి అన్న మొత్తం ఎవరు కొట్టారు అది అంత పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఏ సినిమాకి వచ్చామనుకుంటున్నారు? నాకు ఫోన్ వస్తే వస్తుంది అనుకో. అదే ఏంటి ఆడవాళ్ళకి జోహార్లు అనమాట. నిజంగానే రీసెంట్గానే పెళ్ళయింది. వాళ్ళకి అంతకుముందు జోహార్లు చెప్పేవాడినే కాదు, పెళ్ళైన కాడి నుంచి నిజంగా జోహార్లు చెప్పాలని ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ బేబీ ఇక్కడికి వెళ్తున్నానండి, నో కామెంట్స్, వీడియో కాల్ చేయంటారు. అందుకే నిజంగా ఆడవాళ్ళకి జోహార్లు. ఈ ఆడవాళ్ళకి జోహార్లు గురించి పక్కన పెడితే మెయిన్ థింగ్ దేవశ్రీ ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే వాటమ్మా అది ఎప్పుడో అయిపోయింది కదా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇంత గొప్ప సినిమాకి ఆ దేవశ్రీ ప్రసాద్ గారు ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వాటమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా అనే సాంగ్ని కాపీ చేసి దీంట్లో ఆ ఆడవాళ్ళకి జోహార్లు అనే మెయిన్ సాంగ్కే అలా చేయడం నాకు నచ్చలేదు. కాకపోతే దేవశ్రీ గారు మీకు చాలా ప్రెజర్స్ ఉన్నాయి, ఎందుకంటే మీకు కూడా పెళ్ళైందో లేదో తెలియదు, అది వేరే విషయం. అంటే మీకు కూడా ప్రెజర్లు ఉన్నాయని నాకు అర్థమైపోయింది. ఇదంతా పక్కన పెడితే మీరు ఈ పాటతోటి ఇంకో మెట్టెక్కారు అనుకుంటున్నాను కానండి, ఆ పాటని ఈ పాటని అలా చేయడం నాకు కొంచెం బాధగా ఉంది. ఇంకా శర్వానంద్ గారి గురించి చెప్పాలంటే ముందుగా నిజం చెప్తున్నాను, శర్వానంద్ అన్న అంటే నాకు చాలా ఇష్టం, మహానుభావుడు. ఆయన నుంచి ఆయన నిజంగానే మహానుభావుడు. ఎందుకు అనుకుంటారా? ఏమీ లేదండి, ఆయన కంటెంట్ ఎప్పుడు కూడా కంటెంట్ ఈజ్ ద కింగ్. నేను హీరో అని చేయడం ఏదిని, హీరోగా చేయాలి అని సినిమాలో చేస్తాడు, అందుకే హీరోలా నిలిచిపోయాడు. నిజంగా ఆడవాళ్ళకి జోహార్లు. సినిమా హిట్ అని మాత్రం చెప్పను, ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు రండి, బిజీగా ఉన్న వాళ్ళు ఖాళీ చేసుకుని మరి రండి, ఎందుకంటే అంత బాగుందన్నమాట సినిమా. ఇంకా రష్మిక మందాగనే ఆవిడ గురించి చెప్పాలంటే ఇంకా పుష్పాలో ఆయన కొడేసింది, ప్రతి ఒక్కళ్ళ జోలో పుష్ప పెడేసింది అనమాట. ఇంకా మరి ఈ సినిమాలో ఏం చేస్తుంది అనుకున్నారు అంటే హీరో, దీంట్లో హీరో హీరో అనుకుంటున్నారో కాదండి, దీంట్లో హీరోయిన్స్ అంటే హీరోయిన్స్ అంటే ఎంతమంది ఉన్నారో అనుకుంటారో, లేడీస్ 10 మంది ఉంటారో, వాళ్ళ మొత్తం అందరూ హీరోయిన్స్ అనమాట. ఫుల్ లెంత్ రోల్ ప్రతి ఒక్కళ్ళు చేశారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి హీరో కట్టబెడదామని, ఆడ ముంచి అమ్మాయిని తీసుకొస్తాడనమాట. ఆవిడే మన రష్మిక మందాన. మరి ఆవిడ వచ్చింది, ఆవిడ యాడ్ చేసిన తర్వాత ఆవిడ వీళ్ళందరినీ తిప్పలు పెట్టడం ఇవన్నీ అబ్బో బుర్రపాడు మామూలుగా లేదు. సినిమా అయితే చాలా బాగుంది, ఖాళీగా ఉన్న వాళ్ళు అందరూ రండి, బిజీగా ఉన్న వాళ్ళు ఖాళీ చేసుకుని మరి రండి. అన్న సాంగ్స్ గురించి చెప్పాలి అంటే చెప్పాను కదన్నా, వాట్ అమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా రైట్స్. అంటే శర్వానంద్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అంటే నాకు మించి బాగా చేశాడంటారా? నీది వేరు, అది అది చెప్పు ముందు, ఆ తర్వాత వద్దు ఎందుకంటే కొడతారు ఆడియన్స్. బేసికల్లీ మ్యూజిక్ ఎలా ఉందన్న? మ్యూజిక్ బాగుంది అంటే కాపీ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు నాకైతే. ఎక్కడ అనిపించిందో లేదు నాకైతే. హీరోయిన్ గురించి, హీరోయిన్ బాగుంది, అందరూ యాక్టింగ్ బాగుంది, సినిమాకి తగ్గట్టు పేరు పెట్టారు.